జనవరి 21న వచ్చే పుష్య అమావాస్య అతి పెద్ద అమావాస్య. ఆ రోజున ఉప్పుని అక్కడ పెడితే మీ ఇంట్లో దరిద్రం మొత్తం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ తర్వాత ఆ ఉప్పుతో ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ తీరిపోయి అపర కుబేరులు అవుతారు. మరి ఉప్పుతో మనం చేయవలసిన పరిహారం ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. లోపలికి రండి, నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు అంటూ ఆమె పిలిచింది. మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము, అతను తిరిగి వచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటూ ఉన్నారు. భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్నవారి వద్దకు భార్య వెళ్ళి, నా భర్త వచ్చాడు, లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగింది. లేదు, కానీ మా ముగ్గురిలో ఒక్కడు మాత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అని నియమం పెట్టారు ఆ ముగ్గురు. ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా పెద్దాయన, నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం, మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు అని అన్నాడు. వచ్చిన వారు మామూలు మనుషులు కారు అని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న దేవతలని తెలిసిపోయింది. సంతోషంతో పొంగిపోతూ ఆమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో, బ్రతుకులో గెలుపే ముఖ్యం కాబట్టి ఆయన్నే పిలుద్దామని అన్నాడు. దానికి ఆమె, గెలుపు ఒక్కటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోతే, కాబట్టి ఐశ్వర్య దేవతని ఆహ్వానిద్దామని అంది. వీరి ఇద్దరి మాటలు వింటున్న వారి కోడలు, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది భార్యాభర్తలు, పిల్లలు, అత్తాకోడళ్ళు కలిసిమెలిసి ఉండటానికి మూలాధారం, సుఖజీవనానికి ఎంతో ముఖ్యం అని సలహా ఇచ్చింది. వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనుకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో పాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఆ ముగ్గురు, మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండిపోవాల్సి వచ్చేది. ప్రేమను మీరు పిలవడం వలన మేము పిలవకుండానే వచ్చాం. కారణం ఏంటంటే ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆజ్ఞ అని అన్నారు. కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి. ఒకప్పుడు ప్రళయకాలం సంప్రాప్తము కాగా మహాత్ములగు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్లి శేషశయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, నీవెవరవు, నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావు, లెగువు, నీ ప్రభువును వచ్చి ఉన్నాను, నన్ను చూడు, ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనం ఇచ్చి, నీ చూపులు ప్రసన్నంగా లేవేమి అని అడుగుతాడు. దానికి సమాధానంగా బ్రహ్మదేవుడు, నేను కాలముతో సమానమైన వేగంతో వచ్చాను, పితామహుడను, జగత్తును నిన్ను కూడా రక్షించేవాడను అని అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, జగత్తు నాలో ఉంది, నీవు చోరుని వలె ఉన్నావు, నీవే నా నాభిలోని పద్మము నుండి జన్మించినావు, కావున నీవు నా పుత్రుడవు, నీవు వ్యర్థముగా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితో ఒకరు సంవాదంలోనికి దిగి చివరికి యుద్ధ సన్నద్ధులు అవుతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారిరువురూ యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి వారి విమానాలు అధిరోహించి వీక్షిస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకోసాగారు. ఇలా సమరం జరుగుతూ ఉండగా విష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మదేవుడు పాశుపతాస్త్రం ఒకరి మీదకు ఒకరు సంధించుకుంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలుగుతుంది. ఏమీ చేయలేక దేవతలందరూ శివునికి నివాసమైన కైలాసానికి బయలుదేరతారు. ప్రమథ గణాలకు నాయకుడైన శివుని నివాస స్థలమైన కైలాసంలో మనులు పొదగబడిన సభా మధ్యలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శ్రద్ధతో వింజామరులు వీచుతుంటారు. ఈ విధంగా ఉన్న ఈశ్వరునికి దేవతలు ఆనంద బాష్పాలతో ప్రణమిల్లుతారు.
అప్పుడు ప్రమథ గణాల చేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో, బ్రహ్మ విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును, మీ కలవరము గాంచిన నాకు మరలా చెప్పినట్లయినది అని అంటాడు. బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న 100 ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజముతో వింజామరతో పుష్పవర్షముతో సంగీతము నాట్యమాడే గుంపులతో వాద్య సమూహంతో పార్వతీదేవితో బయలుదేరతాడు. యుద్ధానికి వెళ్లిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మహేశ్వరాస్త్రం పాశుపతాస్త్రం విద్వాంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ 2 అస్త్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితులై ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుగొనడం కోసం వారి వారి వాహనాలతో బయలుదేరతారు. విష్ణు అంతము కనుగొనుటకు వరాహ రూపుడై, బ్రహ్మదేవుడు ఆది తెలుసుకొనుటకు హంస రూపుడై బయలుదేరతాడు. ఎంత పోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్లే సమయంలో మార్గ మధ్యంలో కామధేనువు క్రిందకు దిగుతూను ఒక మొగలి పువ్వు, ఈ మొగలి పువ్వు బ్రహ్మ విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు. ఆ మొగలి పువ్వు క్రింద పడుతూ బ్రహ్మదేవుడికి కనిపించాయి. ఆ రెండిటిని అనగా ఈ మొగలి పువ్వుని మరియు కామధేనువుని చూసి బ్రహ్మదేవుడు, నేను ఆదిని చూశాను అని అసత్యము చెప్పండి, అపత్కాల ముందు అసత్యము చెప్పడం ధర్మ సమ్మతమే అని చెప్పి కామధేనువుతోనూ మొగలి పువ్వుతోనూ ఒప్పందం చేసుకుంటాడు. ఆ తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ ఉన్న విష్ణువుని చూసి తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడసోపచారాలతో పూజ చేస్తాడు. కాని శివుడు ఆ రెండిటినీ వివరముగా అడుగగా బ్రహ్మ స్తంభం ఆదిని చూడటం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది, కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తాడు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. శివుడు బ్రహ్మదేవుని యొక్క గర్వం అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుణ్ణి సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికివేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వం ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు 5 ముఖాలు ఇచ్చి ఉంటివి, ఈ మొదటి దైవము అగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అని అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు శరణు జొచ్చిన బ్రహ్మను, అనగా పిల్లవాణిని తప్పుడు చేతకై దండించి తప్పు తెలుసుకున్న తరువాత కారుణ్యమును ప్రకటించిన తండ్రిలాగా ఉద్దేశించి గొప్ప వరమును ప్రసాదించెను. బ్రహ్మని క్షమించి, ఓ బ్రహ్మ, నీకు గొప్ప దుర్లభమైన వరమును ఇస్తున్నాను. అగ్నిస్తోమము దశ మొదలగు యజ్ఞములలో నీది గురుస్థానము. ఎవరేమి చేసినా యజ్ఞములలో అన్ని అంగములు ఉన్నా, అన్నిటినీ సరిగ్గా నిర్వర్తించినా, యజ్ఞ నిర్వాహనము చేసిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చినా, నీవు లేని యజ్ఞము వ్యర్థము అగును అని వరము ఇచ్చెను. ఆ తరువాత కేతకీ పుష్పము వైపు చూసి, అసత్యము పలికిన నీతో పూజలు ఉండకుండా ఉండుగాక అని అనగానే దేవతలు కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలత చెందిన కేతకీ పుష్పము, పరమేశ్వరుడు అయిన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుణ్ణి స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు, అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు, అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుంది అని చెబుతాడు. అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపము ఇచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించమని కామధేనువు శివుణ్ణి ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక కోపమును దిగమ్రింగి,
మొగముతో అసత్యమాడితివి కనుక నీ ముఖము పూజనీయము కాదు. కాని సత్యమాడిన నీ పృష్ఠభాగము పునీతమై పూజలందుకొనును అని శివుడు వరమిచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కానిదైనది. గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవి, పూజా పురస్కారములలో వాడబడుచున్నవి. ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుణ్ణి ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో, మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుంచి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగ రూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని చెబుతాడు. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడట. ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివునికి ఒళ్ళు మండిపోయింది. శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హుంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకెళ్లాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శపథం చేశాడు. శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి, నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శనిదేవుడు, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారుకుడైన నువ్వు పోయిపోయి ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే, అది నా ప్రభావం కాదా, దీన్ని శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో. శనిదేవుని మాటలు విని శివునికి విషయం అర్థమైంది. ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనేశ్వరుడు అనే పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు. అప్పటి నుంచి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగి పొమ్మని వేడుకుంటున్నారు. తిరునవూర్ ఊరులో నివాసముండే అనేక మందిలో అతనొకడు. భూమి, నగ, నట్ర, ధనము లేకున్నా మదినిండా శివభక్తిని నిలుపుకొన్నవాడు. సర్వకాల సర్వావస్థల యందు దేహానికి విభూతి పూసుకొని శివనామం జపిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అతని పేరు కూడా ఎవ్వరికీ తెలీదు. ప్రజలు పిచ్చివాడుగా భావించి పూసలార్ అని ఎగతాళిగా పిలిచేవారు. తమిళంలో ఆ పేరుకి అర్థం పూసుకొన్నవాడు అని. ఎలాంటి భవబంధాలు, ఆశలు లేని అతనికి ఉన్న ఒకే ఒక లక్ష్యం తన ఆరాధ్య దైవానికి ఒక ఆలయం కట్టించాలని. కాని నిరుపేద, ఎవరూ సహకరించని పరిస్థితి, పట్టు వీడలేదు. హృదయాంతరాలలో నిలుపుకున్న సర్వేశ్వరునికి హృదయంలోనే గుడి ఎందుకు కట్టకూడదు అని ఆలోచన రావడంతో ఒక సుముహూర్తం నాడు తన ఊహల్లోని ఆలయ నిర్మాణం తన హృదయంలో ఆరంభించాడు. నాటి నుండి నిరంతరం ధ్యానంలో ఉంటూ రోజుకు కొంతగా ఆలయ నిర్మాణం జరుపుకున్నాడు. కొంతకాలానికి అనుకున్న విధంగా హృదయ మండలంలో నిర్మాణం పూర్తి కావచ్చింది. తన జీవితేచ్ఛ నెరవేరుతున్నందుకు ఎంతో పొంగిపోయిన ఆ భక్తుడు ఆ ఆలయంలో ఆరాధ్య దైవాన్ని లింగ రూపంలో ప్రతిష్ఠించడానికి ఒక ముహూర్తం నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో కాంచీపురాన్ని పాలిస్తున్న పల్లవరాజు రాజసింహ కూడా తన ఇష్ట దైవమైన కైలాసనాథునికి ఒక ఆలయం నిర్మించాడు. పూసలా నిర్ణయించిన ముహూర్తానికే ఆ ఆలయంలో ప్రతిష్ఠకు జరపడానికి సిద్ధమయ్యాడు. నాటి రాత్రి నందివాహనుడు రాజుకు స్వప్నంలో కనిపించి ముహూర్తాన్ని మార్చుకోమని, లేకుంటే తాను లేకుండానే ప్రతిష్ఠ జరుపుకోవాల్సి వస్తుందని తెలిపారట. అర్థం కాని రాజు స్వామిని కారణము అడిగారట. అదే ముహూర్తానికి తన ప్రియభక్తుడు తిరునవూర్లో నిర్మిస్తున్న ఆలయంలో ఉంటానని తెలిపారట. నిద్ర నుంచి లేచిన రాజు తన రాజ్యంలో ఆ పేరుగల ఊరు ఎక్కడ ఉన్నది, అక్కడ ఏదన్నా ఆలయ నిర్మాణం సాగుతున్నదా అన్న విషయాలు కనుక్కోమని భటులను ఆదేశించారు. ఊరు ఎక్కడ ఉన్నదో తెలిసినా అక్కడ ఎలాంటి ఆలయం లేదని తెలిసింది. పరమేశ్వరుడు వాక్కు సత్య దూరం కాదు, ఏదో అద్భుతం ఉన్నది అని తలచిన రాజు తానే స్వయంగా వెళ్లి విచారణ జరపగా పూసలార విషయం వెలుగు చూసింది. ఊరి పెద్దలంతా అతన్ని ఒక పిచ్చివాడిగా తెలిపారు. అయినా పల్లవరాజు నమ్మక పూసలార్ను వెతుక్కుంటూ వెళ్లారు.
ఒక చెట్టు క్రింద ధ్యానంలో ఉన్న అతన్ని చూసి మహాభక్తునిగా గుర్తించి నమస్కరించిన రాజు తన స్వప్న వృత్తాంతం గురించి చెప్పారు. ఆనందంతో పొంగిపోయిన పూసల తన హృదయంలో నిర్మిస్తున్న ఆలయం గురించి రాజుకి వెల్లడించారు. అప్పుడు రాజుకి అర్థమైంది భగవంతుడు భక్తుని నుండి ఏమి కోరుకుంటారు. పూసల హృదయంలో నిర్మించుకున్న ఆలయాన్ని తాను నిర్మిస్తానని దానికి అనుజ్ఞ ఇమ్మని అర్థించాడు. శివాజ్ఞ అదే అని భావించిన పూసలార్ సరే అన్నారు. అదే నాడు తిరునవూర్లో ఉన్న శ్రీ హృదయాలేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. శివుని అర్థాంగి పార్వతీదేవి శాపవశాత్తు మానవ కన్యగా నిదానంపాడులో జన్మించినట్లు స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది. కైలాసంలో శివపార్వతులు ప్రథమ గణాలు నాట్యం చేస్తూ ఉండగా తిలకించి వినోదిస్తున్నారు. శిలాదుని కుమారుడు నందీశ్వరుడు కూడా ప్రథమ గణాలతో కలిసి నాట్యం చేయడాన్ని చూసిన పార్వతీదేవి ఫక్కున నవ్వింది. ఇది చూచిన నందీశ్వరుని తండ్రి శిలాదుడు ఆగ్రహించి నీవు ఇందుకు ప్రతిఫలంగా భూలోకంలో మానవ కన్యగా జీవించి రజస్వల కాకుండానే గర్భవతి అయి నీలాప నిందలు మోస్తావు. నీ గర్భాన నా కుమారుడే పిండంగా ఎదుగుతాడు. ఇది అవమానంగా తలచిన ఈ సోదరులే నిన్ను అగ్నికి ఆహుతి చేస్తారు అని ఘోర శాపం ఇచ్చాడు. శిలాదుని శాపం ప్రకారం నిదానం పాటి అమ్మవారు శ్రీలక్ష్మి అనే పేరుతో యాగంటి రామయ్య సుగుణమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించింది. ఒకనాడు ఆంబోతు గోశాలలోకి వచ్చి ఆమె పూజించే కామధేనువుతో బలవంతంగా క్రీడించి వెళ్ళింది. అనంతరం శ్రీలక్ష్మి గోశాలకు వెళ్లి కామధేనువు పంచకాన్ని యథావిధిగా సేవించింది. దీనితో ఆంబోతు వీర్యకణాలు శ్రీలక్ష్మి గర్భాన ప్రవేశించి పిండముగా ఎదగటం ప్రారంభించింది. అప్పటికి 12 సంవత్సరాలు కూడా నిండని శ్రీలక్ష్మి రజస్వల కాకపోయినప్పటికీ ఆమె గర్భం రోజురోజుకి పెరగడం ప్రారంభించింది. శ్రీలక్ష్మి గర్భ విషయం ఆ నోటా ఈ నోటా పడి తల్లిదండ్రులకు చేరింది. శ్రీలక్ష్మి అన్నలు నలుగురు తమ సోదరి తెచ్చిన అపకీర్తి తుడిచేసుకోవాలని భావించిన అన్నలు ఒక పథకం పన్నారు. తల్లిదండ్రులు ఊళ్ళో లేని సమయం చూసి నలుగురు సోదరులు శ్రీలక్ష్మి వద్దకు వెళ్లి అమ్మా ఈరోజు పొలం వెళ్తున్నాం నీవు మాకు సద్ది అన్నం తీసుకుని రా అని నమ్మకంగా చెప్పి పొలం వెళ్లారు. అనంతరం శ్రీలక్ష్మి సద్ది అన్నంతో పొలంలోకి అన్నల వద్దకు వచ్చింది. పత్తికట్ట వామి వేస్తున్న నలుగురు సోదరులు శ్రీలక్ష్మితో మేము పత్తికట్ట అందిస్తుంటాం నీవు పైకి ఎక్కి తొక్కమనగా శ్రీలక్ష్మి వామి ఎక్కగాని అన్నలు నలుగురు నలువైపులా పత్తికట్టె వామికి నిప్పంటించారు. దీంతో శ్రీలక్ష్మి మంటల్లో చిక్కి అగ్నికి ఆహుతవుతూ అక్కడే మేస్తున్న మేకలను రక్షించమని ప్రార్థించింది. అయితే అందులోని ఒక మేక మరక శ్రీలక్ష్మిని దూషిస్తూ నీవు ఎలాంటి పాడు పని చేయకపోతే ఇలా నీ అన్నలు ఎందుకు శిక్షిస్తారు, కాబట్టి నీకు ఈ శాస్తి జరగాల్సిందే అని కఠినంగా పలికింది. దీంతో శ్రీలక్ష్మి ఉగ్రురాలై ఓసి జంతువుల్లోకెల్లా పిరికి దానవు నా శక్తి ఏమిటో గ్రహింపక నన్ను దూషించితివి. ఇదే కొండ ప్రాంతాన మహాశక్తినై వెలసి నీ రుధిర పానము చేయకపోతే నేను శ్రీలక్ష్మిని కాను అని శపథం చేసింది. ఆమె శపథం ప్రకారం భక్తులు ప్రతి ఆదివారం ఇక్కడ మేక మరకలను బలివ్వటం ఆనవాయితీగా వస్తుంది. అగ్నికి ఆహుతైన శ్రీలక్ష్మి అదే రోజు అగ్నిగుండం నుంచి ప్రత్యక్షమై గ్రామ ప్రజలతో మాట్లాడింది. నన్ను మలమలమండే ఎండలో అగ్నికి ఆహుతి చేశారు, అందువలన నన్ను దర్శించువారు ఎండలో ఉండి దర్శించవలెను. నా పేరిట గుడి కాని విగ్రహం కాని ప్రతిష్ఠించరాదని ఆదేశించింది. అందువలనే నిదానం పాటి అమ్మవారికి ఈనాటికి కూడా గుడి కాని శిల కాని ఏర్పాటు చేయలేదు. అమ్మవారు అగ్నికి ఆహుతైన ప్రదేశంలో భూగర్భంలో బంగారు శిలగా వెలసినట్లు భక్తుల విశ్వాసం. పూర్వం దుర్వాస మహాముని స్వర్గానికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు. దుర్వాస మహాముని రావడం ఇంద్రుడు గుర్తించలేదు. దానితో దుర్వాస మహామునికి కోపం వచ్చి ఇంద్రుణ్ణి నీ పతనం ప్రాప్తించుగాక అని శపించినాడు. నీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోగాక అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత రాక్షసులు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడి ఐశ్వర్యం మొత్తం దూరమవుతుంది. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా సముద్రాన్ని మథించడమే తరుణోపాయమని వాళ్ళు చెప్తారు. ఆ తరువాత అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తున్న సమయంలో కల్పవృక్షం కామధేనువుతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించి శ్రీ మహావిష్ణువుని వరిస్తుంది.
లక్ష్మీదేవీ ఋషులు రాక్షసులు దేవతలను దాటి విష్ణుమూర్తిని మాత్రమే వరిస్తుంది. ఎందుకనగా ముందుగా ఋషులను చూస్తుంది. కానీ ఋషులను చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆగ్రహం ఎక్కువ, గర్వం ఎక్కువ, మానవుల కన్నా గొప్పవాళ్ళు అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. దైవం వద్దకు ఎలా అయినా చేరుకోగలమని వాళ్ళు భావిస్తూ ఉంటారని లక్ష్మీదేవి తలచి ఋషులని వీడి రాక్షసుల దగ్గరకు వెళ్తుంది. రాక్షసులను చూసి వీళ్ళెప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉంటారు, కోపంగా ఉంటారు అని భావించి రాక్షసులను వదిలి దేవతల దగ్గరకు వెళ్తుంది. దేవతలను చూసి వీళ్ళకి కష్టపడే తత్వం ఉన్నవారు కాదు, వారి శక్తులు వారికై వారు సంపాదించుకున్నవి కాదని ఆమె నమ్మి తరువాత ఉలుకు పలుకు లేకుండా శేషతల్పంపై నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తుంది. అందరూ ఆమెను తమ వద్దకు రావాలని ఆహ్వానిస్తే ఆయన మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలా పడుకొని ఉండడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా అప్పుడు లక్ష్మీదేవి చేసుకుంటే నేను విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటానని నిర్ణయించుకొని ఆయనకి ఆమెను వివాహం చేసుకోమని పాదాభివందనం చేసి ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి అంగీకరించి లక్ష్మీదేవిని వివాహం ఆడతారు. మరొక కథ ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తెగా జన్మించినట్లు ఒక కథ ఉన్నది. భృగు మహర్షి భార్య పుత్రిక సంతానం కోసం జగన్మాతకు తపస్సు చేసింది. ఆమెకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి కుమార్తెగా జన్మించింది. భృగు మహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవిగా పిలుస్తారు. ఇంకొక కథ ప్రకారం లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి శివుని యొక్క మూడో కన్ను నుండి ఉద్భవించారు అని కూడా చెబుతూ ఉంటారు. త్రిమూర్తులకు జన్మనిచ్చిన తల్లి ఆదిపరాశక్తి, ఆమెకి మూడో నేత్రం ఉంటుంది. ఆమె త్రిమూర్తులకు జన్మనిచ్చిన తర్వాత ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని ఆమెను వివాహం చేసుకోమని అడుగుతుంది. కానీ వాళ్ళు ముగ్గురు కూడా నిరాకరించగా ఆమె వాళ్ళకి నచ్చ చెప్తుంది. తరువాత శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కానీ ఒక షరత్తు విధిస్తాడు, ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు ఉన్న మూడో కన్నును శివునికి ఇవ్వవలసిందిగా ఒక షరత్తును విధిస్తాడు. ఆ షరత్తుకి ఆదిపరాశక్తి అంగీకరించి వివాహం చేసుకుంటారు. వివాహం అయిన తర్వాత ఆదిపరాశక్తి శివునికి మూడో నేత్రాన్ని ఇచ్చేస్తుంది. శివుడు ఆ మూడో కన్నుతో ఆదిపరాశక్తిని భస్మం చేసి ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మీదేవిని పార్వతీదేవిని సరస్వతీదేవిని సృష్టిస్తాడు. వీరిలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని, పార్వతీదేవి శివుణ్ణి, సరస్వతీదేవి బ్రహ్మదేవుణ్ణి వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎప్పుడూ కూడా మనం లక్ష్మీదేవి పక్కన వినాయకుణ్ణి పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి. దీనికి సంబంధించిన కథ కూడా ఉన్నదండి. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని అంటారు. ఎక్కడా కూడా లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. దీని కారణంగానే బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. లక్ష్మీదేవి ధనానికి అధిదేవత. వినాయకుడు బుద్ధిని ప్రసాదిస్తాడు. లక్ష్మీదేవికి ఒకసారి ఆమె ధనానికి అధిదేవతని, అందరూ తననే పూజిస్తారని గర్వంతో విష్ణుమూర్తితో అంటుంది. ఇప్పుడు విష్ణుమూర్తి ఆమె మాటలను గమనించి ఎంత డబ్బుకి అధిష్టాన దేవత అయినా సరే పిల్లలు లేకపోతే స్త్రీల జీవితం సంపూర్ణం కాదు అని చెప్పేసి అంటాడు. లక్ష్మీదేవి బాధపడి పార్వతీదేవి దగ్గరకు వెళ్తుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు కనుక ఒక కుమారుణ్ణి ఆమెకు దత్తత కాని ఇస్తే జాగ్రత్తగా చూసుకుంటాను, అదేవిధంగా అమ్మతనంలోని మాధుర్యాన్ని కూడా నేను అనుభవిస్తాను అని చెప్పేసి కోరుకుంటుంది. కానీ దానికి పార్వతీదేవి అంగీకరించదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. కాబట్టి తన పుత్రులని ఎవరో ఒకరిని ఆమెకు దత్తతగా ఇస్తే వాళ్ళని సరిగ్గా చూసుకోదేమో అని భయం వేసి వాళ్ళ పుత్రులని లక్ష్మీదేవికి ఇవ్వడానికి ఒప్పుకోదు. కానీ లక్ష్మీదేవి ఖచ్చితంగా నేను నీ పుత్రులను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట ఇస్తుంది. అప్పుడు పార్వతీదేవి, తనకి ఇద్దరు కుమారులు ఉంటారు కదా, కుమారస్వామి గణేశుడు, ఆ ఇద్దరు పుత్రుల్లో గణపతిని లక్ష్మీదేవికి దత్తతగా ఇస్తుంది. దీని కారణంగా ఎవరైతే లక్ష్మీదేవి ఫోటో పక్కన వినాయకుడిని పెట్టుకొని ముందుగా వినాయకుడికి పూజ చేసి ఆ తరువాత లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వినాయకునికి పూజ చేయకుండా ముందుగా లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆ పూజ అసంపూర్ణం అవుతుంది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆచరించాల్సిన ఉపాసనలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం లక్ష్మీదేవి దగ్గరే ఉండాలి. అమ్మ ఎందే మనస్సు ఉంచి అమ్మని ఆరాధించాలి. ప్రాతకాలంలో బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి శరీర సౌఖ్యాలు సుఖాలు భోగాలు కోరకుండా లక్ష్మీదేవిని ఆరాధించాలి. అన్నీ అమ్మవారే
చూసుకుంటుందని లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే పుష్య అమావాస్య రోజున ఉప్పుతో ఈ చిన్నపాటి పరిహారాన్ని మీ ఇంట్లోని పూజగదిలో లక్ష్మీదేవి ముందు చేయండి. ఏం చేయాలంటే ఒక గాజు పాత్రలో ఉప్పు తీసుకొని మీ పూజగది యొక్క మూలన పెట్టండి. ఈ విధంగా మీరు గాజు పాత్రలో ఉప్పుని మూలన పెట్టడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ కళ్ళు ఉప్పు లాగేసుకుంటుంది. ఆ తరువాత ఆ ఉప్పుని అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఒక కాగితంలో మొత్తం పొట్లంలాగా కట్టి తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో పారే నది కానీ సముద్రం కానీ ఉంటే ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి ఆ నీటిలో వేసేసేయండి. మీ ఇంటి దగ్గర కానీ పారే నీరు లేకపోతే పొట్లం కట్టేసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. అలానే మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక రాగి ప్లేట్ తీసుకొని అందులో కొంచెం కళ్ళుప్పు వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒక నిమ్మకాయని సగానికి కోసి ఆ నిమ్మకాయ ముక్కలను రెండు వైపులా పెట్టండి. ఈ విధంగా నిమ్మకాయని అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మం దగ్గర రెండు వైపులా పెట్టడం ద్వారా మీ ఇంటికి సంబంధించిన నరదృష్టి మీకు సంబంధించిన నరదృష్టి తొలగిపోతుంది. అమావాస్య రోజు ప్రత్యేకించి ఈ పరిహారాన్ని గాని పాటిస్తే ఖచ్చితంగా ఆ ఇంటికి సంబంధించిన దిష్టి దోషాలు మొత్తం తొలగిపోయి వాళ్ళ ఇంట్లో డబ్బు అనేది శాశ్వతంగా నిలుస్తుంది.